కృష్ణా జిల్లాలో జరుగుతున్న దళితుల భూపోరాటంపై ప్రభుత్వం పోలీసులను ఉసిగొలుపుతుందన్నారు సిపిఎం నేత మధు. కృష్ణా జిల్లా నాగవరపాడులో భూపోరాటం చేస్తున్న దళితులకు సంఘీభావం ప్రకటించిన సిపిఎం నేతలను పోలీసులు అడ్డుకున్నారు. సిపిఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి మధుతో పాటు కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టులతో దళితుల భూపోరాటాన్ని ఆపలేరని సిపిఎం నేతలు తేల్చి చెబుతున్నారు. దళితులకు కావాలి. ఈ చేపల చెరువులు, రొయ్యల చెరువుల పేరుతో అన్యాక్రాంతమైనటువంటి భూములన్నీ కూడా పేదవాళ్ళకి దక్కాలని చెప్పేసి ఈ ఆందోళన ఊపందుకుంటా ఉంటే, ఎవరైతే దొంగలు ఈ భూములు ఆక్రమించారు, ఆక్రమించినటువంటి దొంగలు ఈరోజు ఈ ఆందోళనని అణిచేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. ఇదే మనకో పోలీసు వాళ్ళకే తగాదా కాదు, పోలీసులకే మనకో తగాదా కాదు, మనకో ఈ ప్రభుత్వానికే తగాదా. అయితే ఈ ప్రభుత్వం పోలీసులను వినియోగించి ప్రతిదానికి పోలీసులను వినియోగిస్తూ ఉంది. ఈ ఒక్కదానికే కాదు, హిందూపురంలో తెలుగుదేశం వాళ్ళ మధ్య తెలుగుదేశం వాళ్ళు తన్నుకుంటుంటే అక్కడ నిషేధాజ్ఞలు వినియోగించారు. ప్రతిదానికి పోలీసులు వినియోగిస్తున్నారు. నీరు మట్టి అంటే పోలీసులు, జనభూ అంటే పోలీసులు, అయిందానికి కాందానికి పోలీసు వాళ్ళు వినియోగిస్తున్నారు. వాస్తవంగా పోలీసులు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలా? పోలీసులు ఎక్కడైనా దొంగతనం జరిగితే వాటికి అదుపు చేసేదానికోసం ప్రయత్నం చేయాలా? ఎక్కడన్నా రౌడీలు చేయకూడని పనులు చేస్తే వాటిని అదుపు చేసేదానికి ప్రయత్నం చేయాలా? పోలీసు వాళ్ళ డ్యూటీయే వేరు. కానీ తెలుగుదేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారానికి వచ్చిన తర్వాత పోలీసుల్ని అయిందానికి కాందానికి ప్రతిదానికి పోలీసులు వినియోగిస్తున్నాడు. అందులో భాగంగానే ఈరోజు గుడివాడలో కూడా పోలీసుల్ని మన మీద వినియోగించారు. నేను మనవి చేస్తున్నా, పోలీసులు వచ్చినా సైన్యం వచ్చినా ఇలపర్రు గ్రామంలో భూములు మాత్రం ఆక్రమిస్తాం. ఏ చెరువులైతే అడ్డగోలుగా దొంగలు ఆక్రమించున్నారో భూములు మాత్రం ఆక్రమించి తీరుతాం. మేము ఆ ఇంటికాడ చెప్పొచ్చాం, మాకు ఇంకొక వ్యాపారం లేదు, మాకు లాభాలు అవసరం లేదు. నేను మనవి చేస్తున్నా, మేము ఏ పరిస్థితుల్లోనో మాకు ఈ పేదవాళ్ళ భూములు, దళితుల భూములు దళితులకు వచ్చేదాకా ఈ పోరాటం ఆగదు అని చెప్పేసి నేను ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాను. ఈరోజు మమ్మల్ని అరెస్ట్ చేశారు. ఇది కొనసాగుతుంది, రేపు కొనసాగుతుంది, ఎల్లుండి కొనసాగుతుంది, వరుసగా కొనసాగుతుంది. ఇది కొనసాగుతుంది, ఎంతమందిని అరెస్ట్ చేస్తారు, ఎన్ని రోజులు నిర్బంధిస్తారు, ఎన్ని రోజులు మమ్మల్ని జైలుకు పంపిస్తారు, అన్నిటికీ సిద్ధమై చెప్పి ఇంటికాడ చెప్పొచ్చాం. వీళ్ళు పని చేయాలి, కానీ రాష్ట్రం అంతా గుడివాడకొస్తుంది, రాష్ట్రం అంతా గుడివాడకొస్తుంది. మేము కమ్యూనిస్ట్ వాళ్ళం, అందులోనూ కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ పార్టీ వాళ్ళం. మేమంతా తేలిగ్గా వదిలిపెట్టేవాళ్ళం కాదు. చంద్రబాబు తెలుసు మా సంగతి ఏమిటో. అందుకనే నేను మనవి చేస్తున్నా, పోలీసు మిత్రులకి అనవసరంగా మీరు మా మీద వ్యవహరించొద్దు. తెలుగుదేశం ఒక కారణంగా మిమ్మల్ని వినియోగిస్తూ ఉంది. మీ మీద మాకు తగాదా లేదు, మాకు మీకు తగాదా లేదు. తగాదంతా కూడా మాకు తెలుగుదేశం ప్రభుత్వంతో తగాదా? 140 రోజులు దళితులు నిరాహార దీక్ష చేస్తే మీ భూమి, ఇది భూమి మీదేనంటారు ఆర్డీఓ, ఈ భూమి మీదేనంటాడు కలెక్టరు.